బ్రదర్ ఇది యువకాలం ఇట్లా ఎక్కితే మైక్ పని చేయదంటే ఎట్లా స్వామి కొంచెం సౌండ్ పెంచు పౌరుషానికి పుట్టిన ఇల్లు పల్నాడు వినుకొండా అదిరిపోయింది మాచర్ల మాస్ దెబ్బాదోర్స్ గురుజాల గర్జించింది దళితులైన మాల కన్నమ్మ దాసుని సర్వ సైన్య అధ్యక్షుడిని చేసిన గొప్ప నేల గురుజాల యుద్ధానికి వెళ్తున్న భరతుడికి వీర తిలకం తెత్తిన మగువ మాచల్ల పుట్టిన ప్రాంతం గురుజాల అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఇష్టకామేశ్వర స్వామి ఆలయం పాట పాటేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి గురుజాల అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను ఈ ప్రాంతం నుంచి మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను యువగలం మనగలం ప్రజాబలం క్షమించాలి కొంచెం గొంతు సాగరించట్లేదు మాచర్ల దెబ్బ నుంచి ఇంకా రికవర్ అయ్యేదానికి టైం పడుతుంది జగనంత పిరుకోడిని ప్రపంచంలోనే నేను చూడలేదు మీ లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే జగన్ గజగజగా వణికాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు సందర్శనకు బయలుదేరితే జగన్ ప్యాంటే తడుపుకున్నాడు జగన్ ప్రజల దగ్గరికి వెళ్ళడు ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంపలో పడుకుంటాడు మనం ప్రజల్లోకి వెళ్తే ఏకంగా వైకాపా కుక్కలు మన పైన రాళ్ళు దాడులు చేస్తారు రాళ్ళకి భయపడే బొలుగు జెండా మాది కాదు బ్రదర్ మాది పసుపు జెండా బాంబులకే భయపడని కుటుంబం మనది రాళ్ళకి మనం భయపడతామా గతంలోనే చెప్పా సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే వైకాపాకి అంతిమ యాత్ర పబ్జి జగన్ ఇంట్లో దొంగతనం జరిగింది ఇది నేను తెలుసుకున్న తర్వాత నాకు మూడు డౌట్లు వచ్చినాయి మొదటి డౌట్ ముఖ్యమంత్రి ఇంట్లో దొంగ ఎలా పడ్డాడు రెండో డౌట్ దొంగ పడే సమయంలో జగన్ ఏం చేస్తున్నాడు మూడో డౌట్ దొంగ ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందబ్బా అని దొంగ ఇంట్లో దొంగ పడ్డారనేది తేలిపోయింది ముఖ్యమంత్రి డిజిటల్ సంతకంతో 225 ఫైల్స్ ఏకంగా క్లియర్ చేసుకుని 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఆ టైంలో జగన్ ఏం చేస్తున్నాడు తెలుసా ఏం ఆడుతున్నాడు తెలుసా పబ్జి 420 జగన్ చుట్టూ ఎవరుంటారు 420లు ముఖ్యమంత్రి కార్యాలయంలో దొంగలున్నారు అందుకే ఈరోజు దొంగతనం జరిగింది
వింత ఏంటంటే ఇంత పెద్ద కుంభకోణం జరిగితే పాపం అటెండర్లు కంప్యూటర్ ఆపరేటర్లమైన కేసులు పెట్టి బడా చోర్లు ఈరోజు తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ పబ్జి జగన్ ఒక 420 అవుతే ఉమ్మడి గుంటూరు జిల్లా వైకాపా నాయకులు 840లు. ఎందుకో తెలుసా? తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి పబ్జి జగన్ గెంటేస్తే అమ్మ లాంటి అమరావతిని చంపేశారు 840 వైకాపా నాయకులు. ఎన్నికల ముందల ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని చెప్పాడు పబ్జి జగన్. ఎన్నికల ముందల కనీసం 30,000 ఎకరాలున్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని చెప్పాడు ఈ పబ్జి జగన్. ఎన్నికల ముందల అమరావతిలోనే రాజధాని ఉండాలని ఏకంగా ఈ పబ్జి జగన్ అమరావతికి జయగొట్టాడు. ఆనాడు ఉమ్మడి గుంటూరు జిల్లా వైకాపా నాయకులు జగన్ గుంటూరులోనే ఇల్లు కట్టుకుంటున్నాడు, అమరావతి ఎక్కడికి పోదని మాయ మాటలు చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ పబ్జి జగన్. రాష్ట్రానికి లైఫ్ లైన్ గా ఉన్న అమరావతిని ఏకంగా నాశనం చేశాడు. అమరావతిని శ్మశానం అన్నాడు, భూకంపాలు వస్తాయన్నాడు, వర్షం పడితే అమరావతి మునిగిపోతుంది అన్నాడు. కానీ అమరావతి స్థల బలం చాలా గట్టిది, అందుకే ఈ పబ్జి జగని గట్టిగా జోడుగొట్టింది. ఈ పబ్జి జగన్ కి ఐమాక్స్ సినిమా చూపించారు మన అమరావతి రైతులు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైకాపా నాయకులకి సిగ్గు ఉంటే, ఈ ప్రాంతంలో పుట్టుంటే ఆ పబ్జి జగన్ ని నిలదీయమని ఈ సభాముఖంగా వాళ్ళకి తెలుపుతున్నా. పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ జగన్ కుడి చేతుల్లో 10 రూపాయలు ఇస్తాడు, ఎడం చేతి నుంచి 100 రూపాయలు లాగేసుకుంటాడు. అది ఎలా చేస్తాడో చెప్పే ముందల మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. రాత్రి జగన్ ఏమి తాగుతాడు? మొదటి ఆప్షన్ బూమ్ బూమ్, రెండో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్, మూడో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్, నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. ప్రజలందరిన రోజున ఏ ఆప్షన్ చేతులెత్తి చూపించండి? నాలుగో ఆప్షన్. రోజు క్వార్టర్ తాగే వ్యక్తి దగ్గర నుంచి ఈ సైకో జగన్ జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు. ఒక్కొక్క బాటల పైన 25 రూపాయలు కప్పం కట్టించుకుంటున్నాడు, అంటే నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 45,000 రూపాయలు కప్పం కట్టించుకుంటున్నాడు ఈ జగన్. ప్రభుత్వానికి కట్టే పన్ను కాదండి ఇది, ప్రజల రక్తం తాగి మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్న జే ట్యాక్స్ ఇది. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి సొంత మద్యం తయారు చేసి ప్రభుత్వ షాపుల ద్వారా ఈరోజు అమ్ముతున్నాడు.
ఈ కల్తీ మద్యం వల్ల అనేక మంది పేద ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఈ రోజు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఈ మద్యం వల్ల వేలాది మంది చనిపోతున్నారని చెప్పే పరిస్థితి. మహిళల తాలిబొట్టు దెంపుతున్నాడు, పసుపు కుంకాలు చెరుపుతున్నాడు. ఈ పాపం నిన్ను వదిలిపెట్టదు జగనని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నాను.